మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 129 డివిజన్లో టీఎస్ఐఐసి కాలనీలో చిల్డ్రన్స్ పార్కు లో వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ సత్యనారాయణ హాజరయ్యారు. తరువాత మొక్కలు నాటారు. వయోవృద్ధులను సన్మానించడం ఎంతో గర్వకారణంగా ఉందని, మనమందరం పెద్దవారు అడుగుజాడల్లో నడవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజుల రామారం మున్సిపల్ కమిషనర్ రవీందర్, కాలనీ చైర్మన్ సురేష్ బాబు, వయోవృద్ధుల అధ్యక్షుడు సాయిబాబా, వార్డు మెంబర్ రాజు, కాలనీవాసులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి మంచి అడుగు ఇది, ఎందుకంటే చాలా కాలనీలలో, చాలా బస్తీలలో ఎక్కడైతే సీనియర్ సిటిజన్స్ యాక్టివ్ ఉన్నారో ఆ కాలనీలో సమస్యలు చాలా తక్కువ ఉన్నాయి. అదే సమస్య లేకుండా ఎక్కడైతే పెద్ద మనుషులు సీనియర్ సిటిజన్స్ కాలనీలో పట్టించుకోకుండా ఎక్కడైతే ఎవరికి వారు ఉన్నారో ఆ కాలనీలో ఉన్న సమస్యలను అక్కడే కనపడుతున్నాయి. అంటే ఇంటికి పెద్దలుగా, ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే ఇంట్లో అన్ని చక్కగా ఉన్నట్టు, ఎందుకంటే వారి అనుభవం ఉంటుంది, వారి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గతంలో అయిన తప్పులని చక్కదిద్ది మళ్ళీ అలాంటి తప్పులు మనం వాళ్ళు చేయొద్దని చెప్పేసి వారిని జాగ్రత్తలు సూచనలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంటికి పెద్దది ఎట్లయితే ఉంటారో మన కాలనీ కూడా సీనియర్ సిటిజన్స్ అంటే అంత దాని వారితో సమానం, మన ఇంటి పెద్దలతో సమానం. కాబట్టి ఎక్కడైతే వీళ్ళు యాక్టివ్ ఉన్నారో అక్కడ ఏ సమస్య అయినా సరే దాని సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు, పరిష్కరించుకుంటా ఉన్నారు. మన డీసీ గారికి ఇక్కడ వచ్చేటువంటి మహిళా మా సీనియర్ సిటిజన్స్ తరఫున